బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. హా మీమ్. ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు వివేకవంతుడైన అల్లా తరఫున జరిగింది. మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వస్తువులన్నింటినీ సత్య ప్రణాళిక బద్ధంగా ఒక నిర్ణీత గడువు కొరకు సృష్టించాము. కానీ అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, చూడండి, మీరు అల్లాహ్ను వదలి ఎవరెవరిని పూజిస్తున్నారో, వారు భూమండలంలో ఏ భాగాన్ని సృష్టించారో కాస్త నాకు చూపుతారా? ఓనీ, ఆకాశాలలో అయినా వారికేదన్నా వాటా ఉన్నదా? మీరు సత్యవంతులే అయితే ఆ మేరకు దీనికి మునుపు వచ్చిన ఏదైనా గ్రంథం గాని లేక ఉల్లేఖించబడే ఏదైనా జ్ఞానాన్ని గాని నా వద్దకు తీసుకురండి. అల్లాహ్ను వదలి ప్రళయదినం వరకు తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? మానవులంతా సమీకరించబడినప్పుడు వారు వారికి తమ భక్తులకు శత్రువులైపోతారు. వీళ్ల పూజా పురస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. స్పష్టమైన మా వాక్యాలను వారికి చదివి వినిపించినప్పుడు తమ వద్దకు వచ్చేసిన సత్యానుద్దేశించి ఈ తిరస్కారులు ఇదొక పచ్చి ఇంద్రజాలం అంటారు. ఏమిటి, అతనే ప్రవక్తే, స్వయంగా దీన్ని కల్పించాడా, నీ వారంటున్నారా? ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ నేనే దీన్ని స్వయంగా కల్పించుకుని ఉంటే మీరు అల్లా సమక్షంలో నాకు ఏ విధంగానూ తోడ్పడలేరు. మీరు దీని ఖురాన్ గురించి చెప్పే లేక వినే విషయాలన్నీ అల్లాహ్కు బాగా తెలుసు. మీకు నాకు మధ్య సాక్షిగా ఆయన ఒక్కడే చాలు. ఆయన క్షమించేవాడు, దయచూపేవాడు. వారికి చెప్పు, నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనే మీకాను. రేపు నా పట్ల మీ పట్ల జరిగే వ్యవహారం ఎలాంటిదో కూడా నాకు తెలీదు. నా వద్దకు పంపబడిన సందేశాన్ని, వహీని మాత్రమే నేను అనుసరిస్తాను. నేను చాలా స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే. ఓ ప్రవక్త, వారికి చెప్పు, చూడండి, ఒకవేళ ఇది ఈ ఖురాన్ అల్లాహ్ తరఫు నుంచే వచ్చి ఉండి మీరు దాన్ని తిరస్కరించినట్లయితే ఇస్రాయిలు సంతతికి చెందిన ఒక సాక్షి ఇలాంటి ఒక గ్రంథానికి సాక్ష్యాన్ని కూడా ఇచ్చి అతను విశ్వసించి ఉండగా మీరు మాత్రం అహంకారం ప్రదర్శిస్తే మీ గతేమవుతుందో ఆలోచించారా? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. అవిశ్వాసులు విశ్వసించిన వారినుద్దేశించి, ఒకవేళ ఇది ఈ ధర్మం గనక శ్రేయస్కరమైనదై ఉంటే వీళ్ళు మాకన్నా ముందు దీని వైపుకు వెళ్ళి ఉండేవారు కారు అని అంటున్నారు. వారెలాగూ ఈ గ్రంథం ద్వారా సన్మార్గం పొందలేదు. అందువల్ల ఇదొక పాత అబద్ధం అని కొట్టిపారేస్తారు. దీనికి పూర్వం మూసా గ్రంథం సారథిగా కారుణ్యంగా ఉండేది. కాగా ఈ గ్రంథం దాన్ని ధృవీకరించేదిగా అరబీ భాషలో ఉన్నది. దుర్మార్గులను హెచ్చరించటానికి, సద్వర్తనులకు శుభవార్త ఇవ్వటానికి. ఎవరైతే మా ప్రభువు అల్లాహ్యే అని పలికి తర్వాత దానిపై గట్టిగా నిలబడ్డారో వారికెలాంటి భయంగానీ దుఃఖంగానీ లేదు. వారే స్వర్గవాసులు. వారందులో కలకాలం ఉంటారు. వారు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం ఇది. మేము మనిషికి తన తల్లిదండ్రుల ఎడల ఉత్తమ రీతిలో వ్యవహరించవలసినదిగా తాకీదు చేశాము. అతని తల్లి బాధను భరిస్తూ గర్భంలో అతన్ని మోసింది. బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది. అతన్ని గర్భంలో మోయటానికి, అతని పాలు విడిపించటానికి 30 మాసాల కాలం పట్టింది. తుదకు అతను పూర్తి పరిపక్వతకు అంటే 40 ఏళ్ల ప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు, నా ప్రభు, నీవు నాపై నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి. ఇలాంటి వారి సత్కార్యాలనే మేము స్వీకరిస్తాము. వారి తప్పులను క్షమిస్తాము. వారికి చేయబడిన సత్య వాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో ఉంటారు. మరెవరైతే తన తల్లిదండ్రులతో, ఛీ, నేను మీతో విసిగివేసారి పోయాను, నేను చచ్చాక మళ్ళీ లేపబడతాననే మీరు పద్దాక చెబుతూ ఉంటారా ఏమిటి, నాకు పూర్వం కూడా ఎన్నో తరాలు గతించాయి తెలుసా అని అంటాడో, అతనికి సమాధానంగా వారిద్దరూ తల్లిదండ్రులు అల్లా సహాయం వేడుకుంటూ, నీ పాడుగాను, ఒరే నువ్వు విశ్వసించరా, అల్లాహ్ వాగ్దానం తప్పకుండా నిజమవుతుందిరా అని అంటారు.
దానికతను ఇవన్నీ పూర్వీకుల పసలేని గాథలు అంటాడు. వీళ్లపైనే అల్లా శిక్ష అవతరిస్తుందనే వాక్కు రూఢి అయింది. వీరికి పూర్వం గతించిన జిన్నాతుల మానవుల వర్గాలలోనే వీరు కూడా చేరిపోతారు. నిస్సందేహంగా వీళ్లంతా నష్టపోయేవారే. ప్రతి ఒక్కరికి వారి వారి కర్మలను బట్టి తరగతులు లభిస్తాయి. వారి ఆచరణలకుగాను సంపూర్ణ ప్రతిఫలం లభించటానికి ఈ తరగతులు నిర్ధారించబడ్డాయి. వారికి ఏ విధమైన అన్యాయం కూడా జరగదు. అవిశ్వాసులు నరకాగ్ని ముందుకు తీసుకురాబడిన రోజున వారితో ఇలా అనబడుతుంది, సంతోషం, మీరు మీ మంచి మంచి వస్తువులను ప్రాపంచిక జీవితంలోనే పొందారు, వాటిని అక్కడే అనుభవించారు. ఈరోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది, ఎందుకంటే మీరు భూమిలో అకారణంగా అహంకారం ప్రదర్శించేవారు, ఆజ్ఞోల్లంఘనకు పాల్పడేవారు. మరి ఆ జాతి సోదరుడు తన జాతి వారిని ఇసుక గుట్టల వద్ద హెచ్చరించిన సంగతిని జ్ఞాపకం చేసుకో. అతనికి పూర్వం కూడా హెచ్చరిక చేసేవారు గడిచారు, అతని తరువాత కూడా. మీరు అల్లాహ్ను తప్ప ఇతరులను పూజించకండి. ఒక మహానాడు మీపై విరుచుకుపడే శిక్ష గురించి నేను భయపడుతున్నాను అని అతను హెచ్చరించాడు. దానికి వారు, ఏమిటి, మమ్మల్ని మా దేవుళ్ళ పూజ నుంచి మళ్లించడానికేనా నువ్వు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే ఏది నువ్వు మాతో వాగ్దానం చేసే ఆ ఆపదను మాపైకి తీసుకురా అని ఎద్దేవా చేశారు. హూద్ ఇలా అన్నాడు, దాని జ్ఞానం అల్లాహ్ వద్దనే ఉంది. నేను మట్టుకు నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేస్తున్నాను, కానీ మీరు మాత్రం మూర్ఖజనంగా కనబడుతున్నారు. మరి వాళ్ళు ఆ విపత్తును కారు మేఘం రూపంలో తమ లోయల వైపునకు రావటం చూసి ఇది మాపై వర్షాన్ని కురిపించే మబ్బు తునక అని చెప్పుకోసాగారు. కాదు, నిజానికది మీరు తొందర పెట్టిన విపత్కర మేఘం. అదొక పెనుగాలి, అందులో వ్యధాభరితమైన శిక్ష ఉంది. తన ప్రభువు ఆజ్ఞపై అది సర్వాన్ని తుడిచిపెట్టేస్తుంది. అంతే, తెల్లవారేసరికి వారి నివాస గృహాలు తప్ప మరేమీ కనిపించలేదు. అపరాధ జనులను మేము ఇలాగే దండిస్తాము. నిశ్చయంగా మేము వారికి, ఆదు జాతి వారికి, మీకు సైతం ఇవ్వని ఎన్నో శక్తియుక్తులను ఇచ్చాము. మేము వారికి చెవులను, కళ్ళను, హృదయాలను కూడా ప్రసాదించాము. కాని వారు అల్లాహ్ వాక్యాలను త్రోసిపుచ్చినప్పుడు వారి చెవులు గాని, కళ్ళు గాని, వారి హృదయాలు గాని వారికే విధంగానూ ఉపకరించలేదు. వారు దేన్ని గురించి ఎగతాళి చేసేవారో చివరకు అదే వారిని చుట్టుముట్టింది. మీ చుట్టుప్రక్కల ఉండే ఎన్నో జనవాసాలను మేము తుడిచిపెట్టేశాము. వారు దారికి వస్తారేమోనన్న ఉద్దేశంతో మేము రకరకాలుగా మా సూచనలను వారికి వివరించాము. దైవ సామీప్యం పొందటానికి వారు అల్లాహ్ను వదలి ఆశ్రయించిన దేవుళ్ళు వారినెందుకు ఆదుకోలేదు? పైగా వారు వీళ్లకు అస్సలు కనబడకుండా పోయారు. నిజానికి అది వారి అసత్యం, వారు కల్పించుకున్న అభూతకల్పన మాత్రమే. ఓ ప్రవక్త, జిన్నుల సమూహం ఒకదానిని మేము ఖురాన్ వినేందుకు నీ వైపునకు పంపిన సంగతిని కాస్త మననం చేసుకో. వారు ప్రవక్త దగ్గరకు చేరుకున్నప్పుడు నిశ్శబ్దంగా వినండి అని పరస్పరం చెప్పుకున్నారు. మరి ఆ పారాయణం ముగియగానే తమ వర్గం వారిని హెచ్చరించటానికి వాళ్ల వద్దకు తిరిగి వచ్చారు. వారిలా అన్నారు, ఓ మా జాతివారలారా, మూసా తరువాత అవతరింపజేయబడిన గ్రంథాన్ని మేము విన్నాము. అది తనకు పూర్వం ఉన్న దైవగ్రంథాలన్నింటినీ ధృవీకరిస్తోంది. ఇంకా అది సత్యధర్మం వైపునకు, తిన్నని దారి వైపునకు దర్శకత్వం వహిస్తోంది. ఓ మా జాతివారలారా, అల్లాహ్ వైపునకు పిలిచేవాని మాట వినండి, అతన్ని విశ్వసించండి, అల్లాహ్ మీ పాపాలను మన్నిస్తాడు, బాధాకరమైన శిక్ష నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. అల్లాహ్ వైపు పిలిచేవాని మాట విననివాడు భూమిలో ఎక్కడా పారిపోయి అల్లాహ్ను అలుపుకు గురి చేయలేడు. అల్లాహ్ తప్ప అతనికి సాయపడేవారు కూడా ఎవరూ ఉండరు. ఇలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నారు. ఏమిటి, భూమ్యాకాశాలను సృష్టించిన అల్లాహ్ వాటిని సృష్టించటంలో ఏ విధంగానైతే అలసిపోలేదో అదే విధంగా ఆయన మృతులను తిరిగి బ్రతికించగలడని వారు చూడటం లేదా? అవును, ఆయన ప్రతిదీ చేయగల అధికారం కలవాడు. అవిశ్వాసులు నరకం వద్దకు తేబడిన రోజున ఏమిటి ఇది సత్యం కాదా అని వారిని ప్రశ్నించటం జరుగుతుంది. అవును, మా ప్రభువు సాక్షిగా ఇది సత్యమే అని వారి నుంచి సమాధానం వస్తుంది. సరే, ఇప్పుడు మీ తిరస్కార వైఖరికి బదులుగా శిక్షను చవిచూడండి అనంటాడు అల్లా. కనుక ఓ ప్రవక్త, సాహసమూర్తులైన ప్రవక్తలు ఓపిక పట్టినట్లే నువ్వు కూడా ఓపిక పట్టు.
వారి విషయంలో శిక్ష కోసం తొందరపెట్టకు. వారికి వాగ్దానం చేయబడుతున్న దానిని, శిక్షను, వారు కళ్ళారా చూసుకున్నప్పుడు తాము మహా అంటే ఒక దినములోని ఒక గడియ మాత్రమే ప్రపంచంలో ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది. ఇది నీవు అందజేయవలసిన సందేశం. ఇక అవిధేయులు మాత్రమే సర్వనాశనం చేయబడతారు.